ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి. సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను, కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుంటే నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గణపూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు, మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మీరు రాసి పెట్టండి, నేను చెప్తున్నది జరగబోయే సత్యం. ఖచ్చితంగా 3 నెలల్లో బై ఎలక్షన్ రాక తప్పదు స్టేషన్ గణపూర్కు. ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా. ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే. రియాసతే తెలంగాణకే జితనామారే. నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అనే ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈరోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తులు, మేము నిజాయితీని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు. ఎవడు అవలగాడు మాట్లాడితే దానికి తల వంచి పారిపోయే వ్యక్తులు కాదు. నేను ఇవాళ సవాల్ చేస్తున్నా, నిరూపించండి. మీరు చెప్పిన మరుక్షణము మా అమ్మాయిని నేను మేము ఇద్దరము కూడా ఆ అమ్మాయి పొట్టి నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా ఉంది. విధవ మాటలు మాట్లాడద్దు, లఫౌట్ మాటలు లఫంగా మాట్లాడదు, ప్రజలకు కూడా తెలియాలి. నేను ప్రజలను నమ్ముకున్నా, వరంగల్ జిల్లా ప్రజలను నమ్ముకున్నా. 30 సంవత్సరాల్లో వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో కాస్త కూస్తో పరిచయాలు ఉన్నాయి. ప్రజలను నమ్ముకున్నా, నేను మీకు మాట ఇస్తున్నా, నేను ఇక్కడున్న అందరి శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారి యొక్క సహకారంతో ఆశీర్వాదంతో ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలనేదే నా తపన. అమ్మాయి ఎంపీగా ఎన్నికైతే ఆమెతో కూడా కేంద్రం నుంచి కొన్ని నిధులు తీసుకువచ్చి వరంగల్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలనేది కూడా ఒక ఆలోచన ఉన్నది. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. నేను పోయినసారి కూడా చెప్పాను, చాలా ప్రయత్నం చేశాను కానీ అది సక్సెస్ కాలేకపోయాను. అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ కొరకు కూడా చాలా ప్రయత్నం చేసినాం, సక్సెస్ కాలేకపోయినాం. అనేక కారణాల వల్ల ఈ పట్టణాన్ని చాలా బాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా అందరం కలిసి వరంగల్ జిల్లాకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా, వరంగల్ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాం, నిజాయితీగా పనిచేస్తాం, తప్పు పని చేయము, జిల్లా ప్రజలకు తలవంపులు తెచ్చే ఏ ఒక్క పని కూడా నేను చేయను అని చెప్పి, మా అమ్మాయి కూడా అలాంటి తప్పు పని చేయదు అని చెప్పి ప్రజల నిండు మనసుతో డాక్టర్ కడియం కావ్యను ఆశీర్వదించాలని, బ్రహ్మాండంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీ మద్దతు తెలపాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, మే 13న జరిగే ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి వరంగల్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు పడవలేదు. ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొచ్చాడు, నేను మించిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొచ్చాడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాం మేము. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం, కానీ మా మాట వెనుకుంటే వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే,
నిగదీకరణీయమని చెప్పాము. కేసీఆర్ ముందట, రమేష్ ముందట, అందరి ముందట రమేష్కి టికెట్ ఇవ్వమని అందరం చెప్పాం. నువ్వు వెన్ను పోటీ పొడిచి పార్టీ మారి, నువ్వు పార్టీ మారి పార్టీ మారిన ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడ? నువ్వు కూడా పార్టీ మారినావు కదా. 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి కాంట్రాక్ట్లు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా. నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.